స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు మరియు నష్టాలు రాకుండా ఉండాలి అంటే ఎలాంటి స్ట్రాటజీస్ని ఫాలో అవ్వాలి, ఇలాంటి ఆర్థిక అంశాలపై ట్రైనింగ్ సెషన్స్ కొరకు వెంటనే సంప్రదించండి గానుగపట్టి ట్రేడింగ్ అకాడమీ. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ మనం ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో తీసుకుంటే అది రిస్క్ రివార్డ్ ఎక్కువ ఉండి మనకి ఇన్వెస్ట్మెంట్కి కరెక్ట్గా వచ్చే కంపెనీలు ఏమున్నాయని చూసుకుంటే వాటిల్లో ఒక రెండు కంపెనీస్ మంచి కంపెనీస్ కనపడుతున్నాయి. అది ఈ వారం మీకు మేము చెప్పదలుచుకున్నాం. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మాత్రమే. వాటిల్లో ఏంటంటే ఫస్ట్ కంపెనీ వచ్చి టాటా స్టీల్. మొన్న యాక్చువల్గా టాటా స్టీలు హై రేట్ వచ్చి ఈ 52 వీక్ హై 1534 దాకా వచ్చింది. ఇప్పుడు కరెంట్ రేటు 52 వీక్ వచ్చి 991 ఉంది. ఇప్పుడు ఈ వీక్ ఇప్పుడు ప్రజెంట్ రేంజ్ వచ్చి 1060-1050 మధ్యలో ఉంది. అయితే గవర్నమెంట్ స్టీల్ మీద ఇంపోర్ట్ డ్యూటీ వేయటం వల్ల ఈ యొక్క రేట్లు అనేవి తగ్గాయి. కాకపోతే ఇది ఒక టెంపరీ ఇష్యూనే. వన్స్ గ్లోబల్ మార్కెట్స్ అన్నీ స్టెబిలైజ్ అయ్యి గ్లోబల్ ఇది అవ్వగానే మళ్ళీ ఇది లిఫ్ట్ బ్యాన్ అనేది తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్న ఆపర్చునిటీలో ఈ చార్ట్స్కి టెక్నికల్గా కానీ ఫండమెంటల్గా కానీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ హారిజన్లు తీసుకుంటే ఇవి కనపడుతున్నాయి. సో టాటా స్టీల్ గురించి మనం ఒకసారి చూసుకుంటే ఈ టెక్నికల్ అనాలిసిస్లో చూసుకుంటే దీని యొక్క ఫస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 130,000 crores. అయితే దీని డివిడెండ్ ఈల్డ్ కూడా చూసుకున్నా మంచి డివిడెండ్ ఈల్డ్ 4.77%. అలాగే దీని సెక్టర్ పిఈ వచ్చి 5.05 ఉంది. బుక్ వాల్యూ వచ్చి 623.23 ఉంది. అలాగే ప్రైస్ టు బుక్ వాల్యూ వచ్చి 1.72 ఉంది. ఫేస్ వాల్యూ వచ్చి 10 రూపీస్. బీటా తీసుకుంటే మెయిన్ ఇది 1.36, అంటే నిఫ్టీతో పాటు ఇది 1.36 బీటా ఉంది కాబట్టి వెరీ ఫ్లక్చుయేషన్గా ఉంటుంది ఇది. అలాగే మార్కెట్స్ పెరిగినప్పుడల్లా ఈ కంపెనీ కూడా పెరిగే అవకాశం కనపడుతుంది. అలాగే చార్ట్స్ పరంగా చూసుకుంటే ఈ టాటా స్టీల్ మనకి వీక్లీ చార్ట్స్ లాస్ట్ టైం హై ఎలా ఉందంటే ఇది అక్టోబర్ 20వ తారీఖున ఆగస్టు 20వ తారీఖున వచ్చి మీకు లాస్ట్ ఇయర్ ఆగస్టు 21 ఇది 1468 హై రేట్ వచ్చింది. అక్కడి నుంచి మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఒక రేంజ్ ప్యాటర్న్లో ఉంది. ఇది ఒక రేంజ్లో ఉంది. ఏ రేంజ్ అంటే దాదాపు 300 పాయింట్స్ రేంజ్ ఉంది. ఇది మల్టిపుల్ టైమ్స్ వచ్చి 1066, 1050, 1060, 1000 దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. అలాగే మల్టిపుల్ టైమ్స్ 1400 మినిమం మార్జిన్ తీసుకుంటే 1400కి వెళ్తుంది. ఇది ఒక 3 మంత్స్ ప్యాటర్న్ చూసుకుంటే అది మినిమం 1000 నుంచి 1400 మధ్యలోనే మూవ్ అవుతుంది. ఏ న్యూస్ జరుగుతున్నా ఈ రేంజ్ ఈ ప్యాటర్న్ మెయింటైన్ చేస్తుంది. అలాగే ఇప్పుడు ఇది 1060-1050 దగ్గర వచ్చింది కాబట్టి ఇది మళ్ళీ మీకు కనీసం ఒక 15-20% మినిమం ఎప్రిసియేషన్ ఇచ్చే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఇది టాటా స్టీల్ అనేది సమీప ఒక 1 మంత్ 1.5 మంత్ హారిజన్లో మినిమం 15% ఉంది. అలాగే 3 మంత్ హారిజన్ తీసుకుంటే మినిమం 20% దాకా మీకు ఎప్రిసియేషన్ అనేది కనపడుతుంది. నెక్స్ట్ కంపెనీ మనం తీసుకుంటే ఇన్ఫోసిస్. ఈ టెక్ కంపెనీ గురించి ఒకసారి మనం ఫండమెంటల్గా చూసుకుంటే ఇండియాలో పుట్టిన ఇండియాలో ఉన్న ప్రతి వాళ్ళకి ఇన్ఫోసిస్ అనేది ఒక తెలిసిన కంపెనీ. అయితే ఈ మధ్య ఏమైనాయంటే గ్లోబల్గా వచ్చిన డిస్టర్బెన్స్ వల్ల ఐటీ కంపెనీస్కి ఇంపాక్ట్ అయింది. దానివల్ల ఏంటంటే వాళ్ళ షేర్ ప్రైసెస్ తగ్గాయి. ఎప్పుడైతే మనకి అదే ఇన్వెస్టర్స్ పాయింట్లో చూసుకుంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీలు ఎప్పుడైతే తగ్గుతాయో అవి మనకి వాల్యుయేషన్స్లో తగ్గినప్పుడల్లా మనకి మన ఎంట్రీ పాయింట్కి మన ఇన్వెస్ట్మెంట్ పాయింట్కి మంచి అవకాశం. అలాంటి కంపెనీస్లో ఇన్ఫోసిస్ ముందు వరుసలో ఉంది. అలాగే ఈ దీని యొక్క మన లెవెల్స్ టెక్నికల్ లెవెల్స్ చూసుకుంటే దీని బీటా వచ్చి 0.95. అలాగే దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకుంటే 6,633,935 crores. దీని డివిడెండ్ ఈల్డ్ వచ్చి 2.06. అలాగే దీని బుక్ వాల్యూ ప్రైస్ టు ఈక్విటీ చూసుకుంటే 30.15 ఉంది. అలాగే బుక్ వాల్యూ తీసుకుంటే 180 రూపీస్ బుక్ వాల్యూ. అలాగే ప్రైస్ టు బుక్ వాల్యూ తీసుకుంటే 8.37.
దీని ఫేస్ వాల్యూ వచ్చి 5 రూపీస్. సో ఇంత స్ట్రాంగెస్ట్ కంపెనీ కాబట్టి దీని యొక్క టెక్నికల్స్ కూడా మనం చెక్ చేసుకుందాం. ఇప్పుడు దీని టెక్నికల్స్ మనం ఒకసారి చూసుకుంటే ఇది 28/21 నాడు 1500 హై వచ్చింది. అక్కడి నుంచే చూసుకుంటే ఫాల్ అయ్యి ఇది మళ్ళీ December 3, 1080 వచ్చింది. 1080 నుంచి మీకు 1490 నుంచి 1080 మధ్యలో ఇది ఒక రేంజ్ ఫార్మేషన్ వచ్చింది. అలాగే దీని చార్ట్స్ మళ్ళీ ఇక్కడి నుంచి ర్యాలీ స్టార్ట్ అయ్యి 1360 దగ్గర మళ్ళీ రివర్సల్ స్టార్ట్ అయింది. అంటే ఒక 1050 నుంచి 1300 తీసుకుంటే ఆల్మోస్ట్ 30% పెరిగింది ఇది. ఆ తర్వాత ఒక వీక్నెస్ వల్ల ఇది లో వచ్చి 1005 దగ్గర క్లోజ్ అయింది, లోయెస్ట్ లో వచ్చింది. ఇప్పుడు మొన్న 27/5/2022 దగ్గర ఇప్పుడు ఓన్లీ 1005 ఆ రేంజ్ వచ్చింది. సో అక్కడి నుంచి ఇప్పుడు రిట్రెస్మెంట్ స్టార్ట్ అయింది. సో ఇది టెక్నికల్గా చూసినా ఫండమెంటల్గా చూసినా మ్యాక్సిమం కరెక్షను ఎంతవరకు అవ్వాలో అంతవరకు అయినాయి ఈ కంపెనీస్. అయితే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీస్కి వాటికి ఆల్రెడీ ఒక బేస్ అనేది వాల్యుయేషన్ ఉంటుంది. అక్కడి నుంచి మార్కెట్స్ ఎంత పడినా కూడా ఇవి ఆ వాల్యుయేషన్ దాటి కిందకి వెళ్ళలేవు. అలాంటి దిగ్గజ కంపెనీ కాబట్టి ఇన్ఫోసిస్ అది 1000 రూపీస్ నుంచి కిందకి వెళ్ళే అవకాశాలు చాలా నెగ్లిజిబుల్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడి నుంచి మనకి ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో చూసుకున్నా లేకపోతే షార్ట్ టర్మ్ పాయింట్లో చూసుకున్నా ఇది ఒక మంచి అవకాశం కింద మీరు తీసుకోవచ్చు. దీని యొక్క మినిమం 1 మంత్ హారిజన్లో తీసుకుంటే ఇది 10% ఎప్రిసియేషన్ ఉంది. అదే ఒక 2 మంత్స్ 3 మంత్స్ హారిజన్ తీసుకుంటే ఇది 25-30% ఎప్రిసియేషన్ మనకి కనపడుతుంది. ఇది ఇన్ఫోసిస్. ఈ వీడియోలో ఇన్ఫోసిస్ కానీ టాటా స్టీల్ కానీ రెండు కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కింద కనపడుతున్నాయి. ప్రేక్షకులు దయచేసి గమనించాలి, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీ ఇన్వెస్టర్స్ 1-2 సార్లు ఆలోచించి మీ పర్సనల్ అడ్వైజర్తో కూడా సలహా తీసుకొని రిస్క్ రివార్డ్స్ తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే మార్కెట్స్ అనేవి రిస్క్ రివార్డ్ రెండు లోపడి ఉంటాయి కాబట్టి అది మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.